ఆయనలాగా అవినీతిలో మేము ఎప్పుడు పాల్గొన్నాం. ఒక పద్ధతి ప్రకారం సిస్టమాటిక్గా నీతి నిజాయితీగా బతికే కుటుంబం మాది. అందుకే మా పైన ఈ వందలాది ఆరోపణలు వీళ్ళు చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. పింక్ డైమండ్ తీసుకుందాం, దాని తర్వాత 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఫైబర్ గ్రిడ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందన్నారు. పిన్నిని ఆస్తి తగాదా వల్ల నేను వెళ్ళి పిన్నిని ఇబ్బంది పెట్టానని, దానివల్ల పిన్ని చనిపోయిందని చెప్పాను. ఇంకో పక్కన అమ్మ కానివ్వండి, బ్రహ్మణిని, దేవాంశని కూడా ఏకంగా అనేక సార్లు ట్రోల్ చేశారు. ఇంకా ఐటీ కంపెనీస్, నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీస్ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పారు. ఇంకా వైజాగ్ ఎయిర్పోర్ట్లో 20 లక్షల రూపాయలు విలువైన స్నాక్స్ లోకేష్ తిన్నాడని సాక్షి ఆర్టికల్ రాసింది. ప్రజలందరూ ఆలోచించాలా, అన్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మీ లోకేష్ కానివ్వండి, ఏనాడు తప్పు చేయలేదు కనుక మా పైన పెట్టిన ఏ ఒక్క కేసు కూడా ఈరోజు నిలబడే పరిస్థితి లేదు. అది మా కుటుంబానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఆస్తులు ప్రతి సంవత్సరం ట్రాన్స్పరెంట్గా వెల్లడించిన ఏకైక రాజకీయ కుటుంబం మాది. అది మాకున్న చిత్తశుద్ధి. 1992లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డైరీ కంపెనీని స్థాపిస్తే, దాని తర్వాత అమ్మ కానివ్వండి, ఇప్పుడు బ్రహ్మని సమర్థవంతంగా నడిపించి ఇప్పుడు ఆ కంపెనీని అంత పైకి తీసుకొచ్చారు. జగన్ లాగా తండ్రిని అడ్డం పెట్టుకుని దొంగ పేపర్ పెట్టలేదు, దొంగ టీవీ ఛానల్ పెట్టలేదు, దొంగ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టలేదు, దొంగ పవర్ ప్లాంట్ నాకు లేనేలేదు. అందుకే 16 నెలలు నేను జైలుకి వెళ్ళింది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్. జగన్కి జైలు లైఫ్ అయితే నాకు కాలేజ్ లైఫ్, జగన్కి జైల్ మేట్స్ ఉంటే నాకు క్లాస్మేట్స్ ఉంటారు. అది ఈ ముఖ్యమంత్రికి మీ లోకేష్కి ఉన్న తేడా. వాళ్ళకి తెలుసు, వాళ్ళు పెట్టే ప్రతి ప్రెస్ మీట్లో రాసే ప్రతి ఆర్టికల్లో నిజం లేదని. అయినా కూడా కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్లు కానివ్వండి, ఈ ఆర్టికల్స్ రాస్తున్నారు. అందుకే వీళ్ళందరిపైన నేను ఒక నిర్ణయం తీసుకున్నా, డిఫమేషన్ కేసెస్ వేస్తున్నాను. నేను ఎవరిని వదిలిపెట్టదలుచుకోలేదు, వైకాపా నాయకులు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడున్న మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి అయినా కూడా నేను వదిలిపెట్టాను. తప్పుడు రాతలు రాసే ఏ మీడియా ఆర్గనైజేషన్ని కూడా నేను వదిలిపెట్టాను. దాంట్లో భాగంగా ఈరోజు నేను డిఫమేషన్ కేసు వేసాను. స్కిల్ డెవలప్మెంట్లో ఏదో నా ప్రోత్సాహంతోనే డబ్బులు విడుదలయ్యాయని ఆనాడు సాక్షి రాసింది. ఆనాడు కార్పొరేషన్ చైర్పర్సన్ ఉన్న వ్యక్తి కూడా మీడియా మిత్రుల సమక్షంలో ప్రెస్ మీట్ పెడతాం కూడా జరిగింది. వాళ్ళందరూ నోటీస్ కూడా ఇష్యూ చేశాం, వాళ్ళ నోటీస్ తీసుకున్నారు. నేను ఆ నోటీస్లో నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇమ్మీడియట్గా రిజాయిన్ అయ్యండి, 50 కోట్లు పరువు నష్ట దావా కట్టాలని కూడా నేను చెప్పాను. దానిపైన వాళ్ళు స్పందించలేదు. అందుకే ఈరోజు కోర్టు కూడా నేను వస్తాం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకున్న. చేస్తే సొంత తండ్రి నన్ను జైలుకి పంపిస్తాడు, జగన్లాగా కాపాడరు. అది తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి అని ప్రజలందరూ నేను తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలుంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నాను.